నిన్న మొన్న ఏం తెలుసుకున్నామంటే, మన ఎలిమెంటరీ స్కూల్ యొక్క డిడిఓ కోడ్, అలాగే ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు, ప్రధాన ఉపాధ్యాయుడు లేదా ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం గారు, యూపీకి సంబంధించినటువంటి హెడ్ మాస్టర్ గారు ఏ విధంగా బిఎల్ఎం టైల్ పొందాలి, ఎలా రిక్వెస్ట్ పెట్టాలి, పీడి అకౌంట్లో ఎలా మనము ఇన్సిడెంట్ రైజ్ చేయాలనేది తెలుసుకున్నాం. అయితే ఇక్కడ ఇన్సిడెంట్ పెట్టిన తర్వాత మనకు ఏదైతే పీడి టైల్ వచ్చింటుందో అది ఎలా చేసుకోవాలి ప్రాసెస్, తర్వాత ఏంటి సెల్లులో చేసుకోవచ్చా, అంటే మొబైల్లో మనకు ఈ పీడి అకౌంట్ టైల్ అనేది కనిపించదు, ఖచ్చితంగా సిస్టమే ఉండాలి. ప్రతి ప్రధానోపాధ్యాయుడు ఈ యొక్క ఇది చేయాలంటే కంపల్సరీ వారి యొక్క పేర్లు డీడీఓ రిక్వెస్ట్లో ఖచ్చితంగా ఆ పాఠశాలకు సంబంధించినటువంటి పొజిషన్ ఐడిలో ఉన్నాయో లేవో చెక్ చేసుకోవాలి ఫస్ట్. తర్వాత ఏంటంటే, మనం ఈ ప్రాసెస్ చేయాలంటే కంపల్సరీ మన దగ్గర ఒక బయోమెట్రిక్ డివైస్ ఉండాలి. అంటే బయోమెట్రిక్ డివైస్ ఉన్నటువంటి సిస్టమ్స్లోనే మనము ఈ యొక్క బిల్ అనేది, పీడి అకౌంట్ డిస్టర్బెన్స్ అనేటువంటిది బిల్ చేయగలం. మరి ఈ టైల్స్ ఎలా పొందాలి, ఎలా వర్క్ ఫ్లో చేసుకోవాలి, ఏంటి అనేది మనం ఈరోజు ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇప్పటికీ మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు మనం ఈ యొక్క సిఎఫ్ఎంఎస్లో లాగిన్ కావాల్సి ఉంటుంది. ఇక్కడ మన యొక్క సిఎఫ్ఎంఎస్ ఐడి, తర్వాత మన పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ కావాల్సి ఉంటుంది. లాగిన్ అయిన తర్వాత మనకి ఇక్కడ ఎక్స్పెండిచర్లో ఏంటంటే వర్క్ ఫ్లో కాన్ఫిగరేషన్ పీడి అకౌంట్ అనేది ఫస్ట్ కనిపిస్తుంది. ఆ కనిపించినప్పుడు ఏంటంటే మనం దాన్ని ప్రాసెస్ చేసిన తర్వాత మనకు బిఎల్ఎం టైల్ను, తర్వాత ఏదైతే మిగిలినటువంటి టైల్స్ రావటం జరుగుతుంది. అది ఎలానో ఇప్పుడు మనం చూద్దాం. ఇలా వర్క్ ఫ్లో కాన్ఫిగరేషన్ స్పీడ్ అకౌంట్ అనేది మనం క్లిక్ ఇచ్చినట్లయితే ఇక్కడ మనకు ఇలా ఓపెన్ కావడం జరుగుతుంది. ఇక్కడ మేకర్ మీద క్లిక్ ఇచ్చినట్లయితే అక్కడ ప్లస్ అనే సింబల్ ఉంటుంది, అక్కడ క్లిక్ ఇచ్చి మన యొక్క పొజిషన్, ఈ పొజిషన్ మీద క్లిక్ ఇచ్చి మన పాఠశాల హెడ్ మాస్టర్ గారి ఐడి, అంటే ఆ పాఠశాలలో ఉండేటువంటి అందరు ఎంప్లాయీస్ కనిపిస్తారు, ఎవరైతే మన హెడ్ మాస్టర్ ఉన్నారో వాళ్ళని సెలెక్ట్ చేసుకోవాలి. పొజిషన్ అనేది, నేమ్ అనేది ఆల్రెడీ రావడం జరుగుతుంది. ఇక్కడ మన యొక్క ఆర్గనైజేషన్ నుంచి కూడా రావడం జరుగుతుంది, డిక్లరేషన్ ఇచ్చి సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగనే నెక్స్ట్ అప్రూవర్ కూడా మనం చేయవలసి ఉంటుంది. ఈ చెక్కర్ అనేది అవసరం లేదు, కానీ ఒకవేళ మనం చేయాల్సి వచ్చినా కూడా అవసరం ఉండదు. ఎందుకంటే ఎవరైతే హెడ్ మాస్టర్ గారు ఉంటారో మ్యాక్సిమం చెక్కర్ అనేది ఇప్పుడు ఎవరూ యూజ్ చేయలేదు, కాబట్టి అప్రూవర్ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ప్లస్ అనే సింబల్ నొక్కి ఆ యొక్క పొజిషన్, ఇలాగ మనమైతే మేకప్ చేసామో అది, అంటే ఇవన్నీ కూడా మనము ఇంతకుముందు మామూలు హెడ్ ఆఫ్ అకౌంట్స్కు, బిల్స్కి, ఇవన్నీ శాలరీ బిల్స్కు రెగ్యులర్గా చేసే వాళ్లకు ఈ వర్క్ ఫ్లో కాన్ఫిగరేషన్ అనేది ఖచ్చితంగా ఐడియా ఉంటుంది. కాబట్టి ఎవరైనా ప్రధాన ఉపాధ్యాయులు తెలియనప్పుడు పక్కన ఉండేటువంటి వాళ్ళని అడిగి తెలుసుకోవాలి. తర్వాత వర్క్ మాస్టర్లో కూడా సేమ్ ఇలాగనే ప్లస్ సింబల్ నొక్కి మన యొక్క పొజిషన్ ఏంటి అనేది సెలెక్ట్ చేసుకొని, ఇక్కడ మన హెడ్ మాస్టర్ గారిని సెలెక్ట్ చేసుకొని క్రియేట్ అథెంటికేషన్ అని చెప్పి ఇక్కడ సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత అప్లికేషన్స్, ఇక్కడ అప్లికేషన్స్లో కూడా మన యొక్క పొజిషన్, ఇక్కడ ఫంక్షన్కి సంబంధించి పీడి అకౌంట్ 29, అలాగనే 29 30, రెండు అకౌంట్లు కూడా మనం తీసుకోవాల్సి ఉంటుంది ఈ పీడి అకౌంట్కి సంబంధించి. అది ఎలాగంటే ఫస్ట్ 29 తీసుకొని తర్వాత 30 తీసుకోవచ్చు, 30 తీసుకొని 29 తీసుకోవచ్చు, కానీ రెండు సార్లు మనం ఇక్కడ చేయవలసి ఉంటుంది. ఫస్ట్ సార్ చేసినప్పుడు ఇక్కడ 30 యాడ్ అయింది, మళ్ళీ సెకండ్ టైము మళ్ళీ ఈ యొక్క ఫంక్షన్
ఈ పీడీ స్కీమ్స్ సంబంధించి ఏదైతే 29 ఉన్నాయో ప్రైమరీ స్కూళ్ళకు ప్రస్తుతానికి ఇవే వాడుతున్నాం కాబట్టి ఈ యొక్క పొజిషన్ తీసుకొని డిక్లరేషన్ ఇచ్చి సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగనే మనం రిపోర్ట్స్ కూడా చూసుకోవాలనుకుంటే ఆ రిపోర్ట్స్కి సంబంధించి కూడా మనం ఇక్కడ ఆథరైజేషన్ ఇచ్చుకోవచ్చు. ఎవరు ఏంటి అనేది ఆ రిపోర్ట్స్ ఎవరు చూడొచ్చు అనేది కూడా మనం ఇక్కడ ఫంక్షన్కి సంబంధించి ఇంకా ఏవైనా మనము కావాలి అంటే పీడీ ఏంటేంటి మనకు పీడీ అకౌంట్ స్టేట్మెంటు 26 తర్వాత పీడీ అకౌంట్కి సంబంధించి ఇంకోటి 20 అని ఉంటుంది అది కూడా మనము పీడీ డీడీఓ రిపోర్ట్ అనేది దాన్ని కూడా మనము ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఈ పొజిషన్ అనేది మన హెడ్ మాస్టర్ గారి ఐడిని మనం ఇక్కడ ఇచ్చుకోవచ్చు. ఇక్కడ సేవ్ నొక్కేసేయాలి. ఇలా మనం ఏటి ఎక్క రిపోర్ట్స్ కావాలనో అవన్నీ మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఈ పొజిషన్ దగ్గర మళ్ళీ హెడ్ మాస్టర్ గారి ఐడిని మనం ఇవ్వవలసి ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ సేవ్ అని నొక్కవలసి ఉంటుంది. ఇలా చేసిన తర్వాత ఈ రీఫ్రెష్ నొక్కి హోమ్ పేజీకి రాగానే మనకు ఎప్పుడైతే రీఫ్రెష్ అని నొక్కుతామో చూడండి, ఇప్పుడు మనకు ఎక్స్పెండిచర్లో ఏం మార్పులు జరుగుతాయో ఒకసారి గమనించండి. ఎప్పుడైతే ఈ వర్క్ఫ్లో కాన్ఫిగరేషన్ చేస్తామో ఇక్కడ బిఎల్ఎం టైలు రావటం జరిగింది. ఈ బిఎల్ఎం టైల్ వస్తుంది. అలాగనే నెక్స్ట్ ఆఫీస్ శాంక్షన్ వర్క్ఫ్లో కాన్ఫిగరేషన్ అనేది కూడా రావటం జరిగింది. ఇప్పుడు ఈ యొక్క పీడీ స్కీమ్ మాస్టర్ అండ్ ప్లాన్ అనేది మనం చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పీడీ స్కీమ్ మాస్టర్ నొక్కుతనే ఫస్ట్ స్కీమ్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ స్కీమ్ అనేది మనకి ఎస్ఎస్ఎకి సంబంధించి 0627 కాబట్టి అది నొక్కి ఇక్కడ ఇంటర్నల్ అనేది రావడం జరుగుతుంది. డిస్క్రిప్షన్లో స్కూల్ గ్రాంట్ అని ఇచ్చి మనం సేవ్ చేయవలసి ఉంటుంది. ఈ సేవ్ అనేది నొక్కగానే మనకు ఎక్కడ సేవ్ అయింది ఏంటి అనేది డబుల్ క్లిక్ ఇచ్చేసి దాని మీద ప్లస్ నొక్కేసి తర్వాత యాక్టివిటీ కోడ్ ఏదైతే యాక్టివిటీ కోడ్ ఉందో మనకు ఈ యొక్క స్కూల్ క్యాంట్కి సంబంధించి 130 అని ఉంటుంది. ఆఫీస్ ఎక్స్పెన్సెస్ అని దాన్ని సెలెక్ట్ చేసుకొని ఆఫీస్ ఎక్స్పెన్సివ్ అని సేవ్ చేయాలి. మళ్ళీ దీని మీద డబుల్ క్లిక్ ఇవ్వాలి. డబుల్ క్లిక్ ఇచ్చేసి మళ్ళీ ప్లస్ సింబల్ నొక్కాలి. ఈ ప్లస్ సింబల్ నొక్కగానే మళ్ళీ పర్పస్ కోడ్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ ఏదైతే స్టేషనరీకి సంబంధించి మనము ఏదైనా దాని గురించి ఆ స్టేషనరీ సెలెక్ట్ చేసుకొని సేవ్ చేయవలసి ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ మనం బయటికి రావాల్సి ఉంటుంది. మరి ఈ యొక్క ఏదైతే మనకు పర్పస్ కానీ లేకుంటే ఇవన్నీ మనం యాడ్ చేసాము, యాడ్ చేసిన తర్వాత బ్యాక్ రావాల్సి ఉంటుంది. బ్యాక్ వచ్చిన తర్వాత మనం చేసేది ఎక్కడ ఉంటుందంటే ఈ యొక్క మాస్టర్ పీడీ అకౌంట్ అనేది ఇందులో మనకు మన డేటా ఉండడం జరుగుతుంది. ఇక్కడ మనకు మాస్టర్ ఎడిట్ అనేది సెలెక్ట్ చేసుకుంటేనే మన యొక్క డిపాజిట్ అనేది తీసుకుంటే అక్కడ ఒక టోకెన్ నెంబర్లో మనకు రావడం జరుగుతుంది. ఆ టోకెన్ నెంబర్లో మనకు ఎంతైతే అమౌంట్ వేయడం జరిగిందో అది వచ్చి ఉంటుంది.
అది ఆ అమౌంట్ ఇక్కడ జీరోగా ఉంది. ఇక్కడ మనము ఆ అమౌంట్ను యాడ్ చేయవలసి ఉంటుంది. అంటే పైన ఎంత అయితే మనకు డిస్ప్లేలో కనిపిస్తుందో అదే మనకు మనం చేయవలసి ఉంటుంది. ఆ అమౌంట్ చేసినప్పుడే అది తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ సేవ్ అని క్లిక్ చేయవలసి ఉంటుంది. ఇలా సేవ్ చేసిన తర్వాత మళ్ళీ మనం ఏదైతే కరెక్ట్గా మనం సేమ్ అమౌంట్ ఇచ్చినప్పుడు మాత్రమే మనకు గ్రీన్ కలర్లో రావటం జరుగుతుంది. ఏదైనా తప్పులుంటే అక్కడ రెడ్ కలర్ చూపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మనం ఏదైతే ఆఫీస్ శాంక్షన్ వర్క్ఫ్లోలో మేకర్ అనేది రావడం జరిగింది. ఇక్కడ పొజిషన్ అంటే మన హెడ్ మాస్టర్ గారిని తీసుకోవాలి. తర్వాత ఆర్గనైజేషన్ యూనిట్లు అంటే ఆ మండలంలో ఎన్ని అయితే ఉంటాయో అన్నీ ఇక్కడ చూపించడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఈ ఆర్గనైజేషన్ యూనిట్కి సంబంధించి మిగిలినటువంటి అన్ని ఆర్గనైజేషన్లు మనం తీసేసుకొని మన స్కూల్ ఆర్గనైజేషన్ మాత్రమే ఇక్కడ ఉంచుకోవాల్సి ఉంటుంది. రిమైనింగ్ అన్నీ కూడా మనం తీసేయవలసి ఉంటుంది. ఎలా అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఇక్కడ పైన స్కూల్ సెలెక్ట్ ఆఫీస్ అంటే మనకేదైతే మన డీడీఓకి సంబంధించి మనం ఏదైతే ఉందో దాన్ని మాత్రమే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఆర్గనైజేషన్ యూనిట్ దగ్గర ఆ మండలంలో ఉండేటువంటి అన్నీ కనిపిస్తాయి, అన్నీ తీసేసుకొని మన స్కూల్కి సంబంధించి మాత్రమే మనం ఇక్కడ ఎంటర్ చేసుకుంటే మిగిలినటువన్నీ తీసేసుకోవచ్చు. ఇలా మన స్కూల్ను మాత్రమే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మాత్రం చాలా జాగ్రత్తగా తీసుకోవాలి, ఎందుకంటే మిగిలినటువంటి స్కూల్లో పొరపాటున కూడా ఇక్కడ మీరు యాడ్ చేసుకోవద్దు. ఇలా చూస్తే మిగిలినటువంటి స్కూళ్ళు ఏవైతే టిక్ మార్కులో ఉన్నాయో మీ పాఠశాల కాకుండా అవన్నీ కూడా మనం సెలెక్ట్ చేసుకోకూడదు. కాబట్టి ఈ వర్క్ ఫ్లో కాన్ఫిగరేషన్ అనేది మనం ఒక్కసారే చేస్తాము. కాబట్టి ఈ చేయించుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఎవరైతే రెగ్యులర్గా బిల్స్ చేస్తూ ఉంటారో వాళ్ళ దగ్గర మనం ఒక్కసారి ఈ వర్క్ ఫ్లో కాన్ఫిగరేషన్ చేయించుకుంటే మనం తర్వాత బిల్స్ అనేది ఈజీగా చేసుకోవచ్చు. ఇంకొక చిన్న విన్నపం ఏంటంటే, దయచేసి ఎవరు సేల్స్లో అంటే వారి యొక్క మొబైల్లో చేయకండి, ఖచ్చితంగా సిస్టంలో మాత్రమే చేయండి. తర్వాత ఏంటంటే, ఎలాగూ మనకు ఈ మొత్తం చేయాలంటే బయోమెట్రిక్ డివైస్ అనేది ఖచ్చితంగా అవసరం. అంటే మనకు బయోమెట్రిక్ డివైస్ ఎక్కడైతే అవైలబిలిటీలో ఉందో అక్కడ మాత్రమే మనం ఈ ప్రాసెస్ మొత్తం చేసుకోగలం. ఇలా తీసుకున్న తర్వాత నెక్స్ట్ డిక్లరేషన్ మీద క్లిక్ ఇచ్చేసి ఆ యొక్క సేవ్ మీద క్లిక్ చేయవలసి ఉంటుంది. ఇలా సేవ్ మీద క్లిక్ ఇచ్చిన తర్వాత అక్కడ మన యొక్క ఆర్గనైజేషన్ ఐడి అక్కడ రావడం జరుగుతుంది. ఇలా వచ్చిన తర్వాత నెక్స్ట్ మనం ఒకసారి రీఫ్రెష్ ప్రెస్ చేస్తే ఆ యొక్క ఏదైతే ఉంటుందో ZASO అనేది మాత్రమే సెలెక్ట్ చేసుకోండి, మిగిలినటువంటిది మనకు అవసరం లేదు. మిగిలినటువంటివి సెలెక్ట్ కూడా కావు. కాబట్టి ఆ ZASO అనేది మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ హోమ్కు రండి. అక్కడ మనకు హోమ్లో ఎక్స్పెండిచర్లో ఇక్కడ మళ్ళీ రెండు టైల్ అదనంగా రావడం జరుగుతుంది. ఏంటంటే కాంటింజెంట్ ఎక్స్పెండిచర్ శాంక్షన్ మేనేజ్మెంట్ అనేది, తర్వాత
ఈ యొక్క ఆఫీస్ శాంక్షన్ వర్క్ ఫ్లో కాన్ఫిగరేషన్ అనేది రావటం జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ మనం ఏదైతే కాంటింజెన్స్ అనేది ఉందో ఆ యొక్క కాంటింజెంట్ ఎక్స్పెండిచర్ మీద క్లిక్ ఇచ్చి మనము క్రియేట్ అనేది కింద లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది. ఆ క్రియేట్ వర్క్ ఆర్డర్ అనేది మనం ఇప్పుడు ఎలా చేయాలనో చూద్దాం. ఇది కొంచెం కష్టంగానే ఉంటుంది. గవర్నమెంట్ కూడా ఇంత కష్టమైన పని లేకుండా ఉండింటే బాగుండేది. ఈ క్రియేట్ అని సెట్ చేస్తే నాన్ వర్క్స్ శాంక్షన్ ఆర్డర్ అనేది రావడం జరుగుతుంది. అక్కడ కాంపోనెంట్ ఎక్స్పెండిచర్ శాంక్షన్ అనే దాని మీద క్లిక్ ఇస్తే మనకు ఒక మొత్తం విండో ఓపెన్ కావటం జరుగుతుంది. అక్కడ అందులో ఉండేటువంటి వివరాలన్నీ మనం ఎలా ఫిల్ చేయాలనో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఈ యొక్క డిపార్ట్మెంట్కి సంబంధించి 2009 అనేది రావటం జరుగుతుంది. ఇక్కడ మన ఆర్గనైజేషన్ యూనిట్ మన స్కూల్ది మనం సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత టైప్ ఆఫ్ ఎక్స్పెండిచర్ అంటే మనం ఇంతకుముందు చూసినటువంటి 130కి సంబంధించి అది ఎక్కడుందో వెతుక్కొని జీరో 672 అనేది సర్వశిక్ష అభియాన్, అది ఒకసారి మనం సెర్చ్ చేసినట్టయితే ఆ యొక్క 0627 అనేది ఎక్కడుందో మనకు రావటం జరుగుతుంది. ఈ 135 అనేది ఆఫీస్ ఎక్స్పెన్సివ్ మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ ఒరిజినల్ శాంక్షన్ ఆర్డర్ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ శాంక్షన్ అమౌంట్ అనేది అక్కడ పైనే మనం ఇచ్చుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఈ వెండర్ కోడ్ ఇవన్నీ ఇప్పుడేమీ ఫిలప్ చేయాల్సిన అవసరం లేదు, తర్వాతనే ఫిలప్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇవన్నీ అవసరం లేదు. ఆ యొక్క సబ్జెక్ట్ దగ్గర స్కూల్ గ్రాంట్ అని మనం టైప్ చేయవలసి ఉంటుంది. ఈ శాంక్షన్ అమౌంట్ మనం ఆ శాంక్షన్ అమౌంట్ దగ్గర ఏదైతే మనకు ఇందాన అక్కడ చూసినటువంటి 25,000 కానీ 12,500 కానీ ఎంతైతే అంత మనం ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ డిపార్ట్మెంట్కి సంబంధించి మనం ఏదైతే స్కూల్ ఎడ్యుకేషన్ EAC 02 తీసుకోవాలి. ఇక్కడ దానిపైన హెడ్ ఆఫ్ అకౌంట్కి సంబంధించి దీనికన్నా ముందు పైన 2019 అని ఇయర్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా మనము మనకు కావాల్సిన ఎడాప్ అకౌంటు చూసినప్పుడు కనిపించదు, ఎందుకంటే పైన మనం 2020 తీసుకున్నాం, 2019 తీసుకోవాలి. అలాగనే ఇప్పుడు కూడా ఇక్కడ మనకు కనిపించదు. ఎందుకు కనిపించదంటే పైన మనం ఈ హెడాప్ అకౌంట్కు సంబంధించి ఏదైతే పీడి అకౌంట్ ఉందో అది మనం సెలెక్ట్ చేసుకోలేదు. అందుకనే మనం అలా సెలెక్ట్ చేసుకోకుండా ఎన్నిసార్లు ఎతికినా కూడా ఇది మనకు కావాల్సిన ఎడాప్ అకౌంటు కనిపించదు. కావాలంటే మీరు ఒకసారి చూడండి, ఇక్కడ మొత్తం అన్ని హెడాప్ అకౌంట్లు కనిపిస్తాయి కానీ ఆ యొక్క ఏదైతే పీడి అకౌంట్ ఉందో ఆ హెడాప్ అకౌంటు కనిపించదు. ఎందుకు కనిపించదంటే అక్కడ ఏదైతే హెడాప్ అకౌంట్ ఉందో
ఆ కరెక్ట్ హెడ్ ఆఫ్ అకౌంటు మనం తీసుకోలేదు కాబట్టి ఇది కనిపించదు. మరి అది ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఈ పైన హెడ్ ఆఫ్ అకౌంట్కి సంబంధించి మనం పీడి హెడ్ ఆఫ్ అకౌంట్ తీసుకోవాలి, తర్వాత మన జిల్లా సెలెక్ట్ చేసుకొని మన ట్రెజరీ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ట్రెజరీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మన యొక్క డీడీఓ కోడ్ అంటే ఏదైతే ప్రైమరీ స్కూల్కి సంబంధించిందో మనం అక్కడ సెర్చ్లో మన నేమ్ కొట్టిన రావడం జరుగుతుంది, లేదా డైరెక్ట్ మన యొక్క స్కూల్ డీడీఓ కోడ్ మనం నోట్ చేసుకున్నట్టయితే అక్కడ టైప్ చేస్తే కూడా రావటం జరుగుతుంది. ఇలా ఏదైతే మనకు సులువుగా ఉంటుందో దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నేను ఒక స్కూల్కి సంబంధించి ఏదైతే వెతుకుతున్నామో మనము అలా కాకుండా నేమ్ టైప్ చేస్తే త్వరగా రావటం జరుగుతుంది. అలా వచ్చిన తర్వాత ఆ స్కూల్ను సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ స్కూల్ను సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ అమౌంట్, ఈ అమౌంట్ అనేది ఆ పాఠశాలకు సంబంధించిన అంతా ఒకేసారి డ్రా చేస్తే ఒకేసారి మనం అమౌంట్ ఇచ్చుకోవచ్చు, లేదు మనం 5,000 డ్రా చేసుకోవాల్సి చేసుకుంటే 5,000 అయినా మనం చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఎర్రర్, ఎందుకు ఎర్రర్ వచ్చింది అంటే అక్కడ హెడ్ ఆఫ్ అకౌంట్ అనేది సరిగా తీసుకోలేదు. తర్వాత ఇక్కడ శాంక్షన్ అమౌంట్ కూడా మనము ఇవ్వలేదు. అది ఏదైతే శాంక్షన్ అమౌంట్ పైన ఇస్తేనే ఇక్కడ రావటం జరుగుతుంది. వచ్చిన తర్వాత నెక్స్ట్ మన సర్వశిక్ష అభ్యయం తీసుకోవాలి. ఈ యొక్క యాక్టివిటీ మనం ఇందాన ఏదైతే పర్పస్ యాక్టివిటీ ఇవన్నీ 130, 135 ఇవన్నీ సెలెక్ట్ చేసుకొని బిల్ నెంబర్ ఇందాన చూసాం కదా మన పాఠశాలకు ఏదైతే బిల్లులో ఉందో అక్కడ 25,000 రావడం జరుగుతుంది. ఏదైతే యూటిలైజ్డ్ అమౌంట్ అనేది ఉంటుందో ఈ పాఠశాలకు సంబంధించి ఏమి యూటిలైజ్ ఇంకా మనం వాడలేదు కాబట్టి బిల్ పెట్టలేదు కాబట్టి 25,000 అలానే చూపిస్తుంది. ఈ పే అవుట్ షెడ్యూల్ను మాత్రం ఇప్పుడే ఫిలప్ చేయవలసి ఉంటుంది. అది 2019 అనేది తీసుకోవాల్సి ఉంటుంది, లేదా 2020 ఈ ఇయర్లో మనం చేసినట్టయితే ఈ ఇయర్. తర్వాత ఇక్కడ నోట్స్ అండ్ డాక్యుమెంట్స్ కూడా మనం ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత సెండ్ అని నొక్కవలసి ఉంటుంది. మనం ఇప్పుడు బిల్ ఎలా చేయాలంటే బిఎల్ఎంలో క్రియేట్ బిల్ అని మనం సెలెక్ట్ చేసుకొని పర్సనల్ డిపాజిట్ అకౌంట్, తర్వాత పీడి డిస్టర్బెన్స్మెంట్ బిల్ అని క్లిక్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా క్లిక్ ఇవ్వగానే మన డీడీఓ కోడ్ ఇవన్నీ రావడం జరుగుతుంది. బిల్ సబ్జెక్ట్ దగ్గర మనం ఏదైతే ఇందాన అనుకున్నామో ఆ స్కూల్ గ్రాంట్ అని తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ సబ్ టైప్స్, ఈ సబ్ టైప్స్ దగ్గర మనం ఏదైతే ఇంతకుముందు మనం 130 అనేది చేయడం జరిగిందో ఆ 135 అనేది ఇక్కడ తీసుకోవాల్సి ఉంటుంది. తర్వాత నెక్స్ట్ హెడ్ ఆఫ్ అకౌంట్ ఆల్రెడీ ఇక్కడ ఒకే హెడ్ ఆఫ్ అకౌంట్ ఉంది. ఈ పాఠశాలకు సంబంధించి ఎటువంటి అమౌంట్ డ్రా చేయలేదు కాబట్టి ఆ 25,000 అలాగనే ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి ఓకే నొక్కేస్తే నెక్స్ట్ ఆర్గనైజేషన్ యూనిట్ అనేది ఆటోమేటిక్గా మనం ఏదైతే మన పాఠశాల ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ అవైలబుల్ బడ్జెట్ అనేది రావడం జరుగుతుంది. తర్వాత మనం ఇక్కడ గ్రాస్ అమౌంట్ దగ్గర మనం ఎంతైతే ఇప్పుడు 25,000 సంబంధించి వర్క్ ఆర్డర్ రెడీ చేసుకున్నాం కాబట్టి ఈ 25,000 అనేది ఇక్కడ మనం ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఎంటర్ చేసిన తర్వాత ఇన్వాయిస్ ఆర్డర్ రెఫరెన్స్ నెంబర్, ఇక్కడ మనం ఏదైతే ఆర్డర్ ఉందో అక్కడ ఇచ్చినటువంటి ఆర్డరు ఈ ఆర్డరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ సెలెక్ట్ చేసుకుంటేనే ఆ అమౌంట్ రావడం జరుగుతుంది. అమౌంట్ మనం క్రియేట్ చేసినటువంటి డేట్, ఈ డేట్ వ్యాలిడిటీ ఎప్పుడు ఇచ్చాడంటే మార్చి 31 లోపు మనము ఈ యొక్క డబ్బులు అనేది డ్రా చేసుకోవాలి.
అంతలోపు చేసుకోకుంటే ఖచ్చితంగా ఎక్స్పైర్ కావడం జరుగుతుంది. కాబట్టి ఉపాధ్యాయులంతా మనం ఈ ఫైనాన్షియల్ ఇయర్లో మనం ఖర్చు పెట్టిందంతా ఈ యొక్క ఆర్డర్లో, ఈ ఇన్వాయిస్ ఆర్డర్ మనం ఏదైతే ఆర్డర్ ఇవ్వగలుగుతామో ఆ ఆర్డర్ ఈ డేట్ ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత ఈ యొక్క బిల్లు, అంటే మనం బిల్లు కాబట్టి బిల్లే తీసుకోవాలి. బిల్ నెంబర్ మనకు ఏదైతే ఉందో ఆ బిల్ నెంబరు, యూటిలైజర్ అమౌంట్ బ్యాలెన్స్, ఇప్పుడు ఎంతైతే మనం డిస్టర్బ్ ఏదైతే చేస్తున్నామో ఆ యొక్క అమౌంట్ ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఇచ్చిన తర్వాత బెనిఫిషరీ, ఎవరైతే బెనిఫిషరీ ఉంటాడో ఆ కోడ్, సిఎఫ్ఎంఎస్ కోడ్ ఇస్తేనే వారి పేరు రావటం జరుగుతుంది. అంటే మనం సపోజ్ ఫర్ సపోజ్ మన యొక్క హెడ్ మాస్టర్ గారు లేకుంటే ఎవరైనా ఉంటారో వారి యొక్క కోడ్ మనం ఎంటర్ చేస్తే అక్కడ పేరు రావడం జరుగుతుంది. ఆ పేరు వచ్చిన తర్వాత ఇక్కడ ఆ బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ అవే రావడం జరుగుతుంది. చెక్లిస్టులు రెండు ఉంటాయి. మనం ఏదైతే మెడికల్ రియంబర్స్మెంట్ కానీ మిగిలినటువంటి పిఎఫ్ లోన్స్ కానీ ఏదైతే చేస్తూ ఉంటామో ఆ దానిలాగానే చెక్లిస్ట్ మనం ఓకే చేసి ఈ యొక్క ఫైల్ అటాచ్మెంట్స్ కూడా ఒకటి దగ్గర స్టార్ మార్క్ ఉంది, కంపల్సరీ ఇవ్వాలి. రెండు దగ్గర స్టార్ మార్క్ ఏం లేదు, ఇక్కడ కూడా ఫైల్ అటాచ్మెంట్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఈ యొక్క డిక్లరేషన్స్ ఇవ్వాలి. ఈ డిక్లరేషన్ ఇచ్చేసి నెక్స్ట్ ఏంటంటే ఈ యొక్క నోట్స్ అండ్ డాక్యుమెంట్స్, మనం ఏదైతే ప్రతి బిల్లుకు పెడతామో ఆ యొక్క నోట్స్ అండ్ డాక్యుమెంట్స్ మనం ఇక్కడ ఏదైతే మనము ఉంటామో అది సెలెక్ట్ చేసుకొని ఈ యొక్క స్కాన్ బిల్స్ అనేది ఇక్కడ ఉంటుంది. ఇది మనకు తెలుసు, ఇక్కడ సేవ్ చేస్తే ఆ యొక్క బిల్ అనేది సేవ్ అవుతుంది. నెక్స్ట్ సెండ్ అని కొట్టవలసి ఉంటుంది. సెండ్ అని కొడితే మళ్ళీ బిఎల్ఎంలోకి వస్తుంది, మళ్ళీ బయోమెట్రిక్ తంబేస్తే డైరెక్ట్ అకౌంట్లో డబ్బులు పడిపోతుంది. ఈ విధంగా మనం పీడి అకౌంట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.